Good morning to all. This is S.V. Marthy, lecturer in commerce, CRR College for Women, Yeluru. Today, I am teaching about classification of ratios. నిష్పత్తుల యొక్క వర్గీకరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. అకౌంటింగ్ రేషియోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ వేరియస్ వేస్. ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ బేసిస్ ఆన్ విచ్ రేషియోస్ కెన్ బి క్లాసిఫైడ్. నిష్పత్తులను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిల్లో ముఖ్యమైనటువంటి వర్గీకరణలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, క్లాసిఫికేషన్ బై సోర్సెస్ ఆర్ స్టేట్మెంట్స్, మూలములు లేదా పట్టికల ప్రాతిపదికగా వర్గీకరణ. సెకండ్ వన్, క్లాసిఫికేషన్ బై యూజర్స్, ఉపయోగించు వ్యక్తుల ప్రాతిపదికగా వర్గీకరణ. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ బై ఫంక్షన్స్, విధుల ఆధారంగా వర్గీకరణ. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్లాసిఫికేషన్ బై ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ప్రాతిపదికగా వర్గీకరణ. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ బై పర్పసెస్, ఉద్దేశ ప్రాతిపదికగా వర్గీకరణ. ఓకే, ఫస్ట్ వన్, క్లాసిఫికేషన్ బై సోర్సెస్ ఆర్ స్టేట్మెంట్. దిస్ ఇస్ క్లాసిఫికేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అకార్డింగ్ టు దిస్ యాంగిల్ రేషియోస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అండర్, దీన్ని పురాతనమైనటువంటి మెథడ్ పద్ధతి అని కూడా అంటుంటారు. దీని ప్రకారంగా రేషియోస్ అనేవి మూడు రకాల కింద ఉంటుంటాయి. ఫస్ట్ వన్, బ్యాలెన్స్ షీట్ రేషియోస్, ఆస్తిపుల పట్టికల నిష్పత్తి. ఇఫ్ ది రేషియో డీల్స్ విత్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఐటమ్స్ ఆఫ్ ది సేమ్ బ్యాలెన్స్ షీట్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది బ్యాలెన్స్ షీట్ రేషియో. ఆస్తిపుల పట్టికలో ఉన్నటువంటి రెండింటి మధ్య సమానంగా ఇవి కనుక సంబంధాలు కనుక తెలియచేస్తుంటే అటువంటి దీన్ని బ్యాలెన్స్ షీట్ ఆస్తిపుల నిష్పత్తులు అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక ఒకటి ఈక్విటీ ప్రస్తుత నిష్పత్తి, అలాగే అప్పు ఈక్విటీ నిష్పత్తి అని దీనికి ఉదాహరణలు కింద చెప్పొచ్చు. రెండోది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియో, లాభ నష్టాల నిష్పత్తి. ఇఫ్ ది రేషియో డీల్స్ విత్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఐటమ్స్ ఆఫ్ ది సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఎక్సెట్రా. నిష్పత్తి లెక్కించడానికి ఒకే లాభ నష్టాల ఖాతాలోని రెండు అంశాలను తీసుకుని లెక్కించితే కనుక దాన్ని లాభ నష్టాల నిష్పత్తులు అని అంటుంటారు. ఉదాహరణకి నికర లాభ నిష్పత్తి, అలాగే నిర్వహణ లాభ నిష్పత్తి, ఇవన్నీ దీనికి ఉదాహరణ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, కంబైన్డ్ రేషియోస్, మిశ్రమ నిష్పత్తులు. ఇఫ్ రేషియోస్ డీల్స్ విత్ ది రిలేషన్షిప్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఆఫ్ ది సేమ్ అకౌంటింగ్ పీరియడ్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది కంబైన్డ్ రేషియోస్. దీస్ రేషియోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ది మిక్స్డ్ రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో, ఎక్సెట్రా. నిష్పత్తి లెక్కించేటప్పుడు ఒకే కాలానికి సంబంధించిన లాభ నష్టాల ఖాతా నుండి ఒక అంశాన్ని మరియు ఆస్తిపుల పట్టిక నుండి ఇంకొక అంశాన్ని తీసుకుని లెక్కిస్తుంటే అటువంటి నిష్పత్తిని మిశ్రమ నిష్పత్తి అని అంటుంటారు. దీన్నే సంయుక్త నిష్పత్తి అని కూడా అంటుంటారు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే స్టాక్ సరుకు తన్నవ నిష్పత్తి, అలాగే మూలధనపై రాబడి నిష్పత్తి, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, క్లాసిఫికేషన్ బై ది యూజర్స్, ఉపయోగించు వ్యక్తుల ప్రాతిపదికంగా వర్గీకరణ. ఇఫ్ ది క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ అపాన్ ది పార్టీస్ హూజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోజ్ రేషియోస్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది క్లాసిఫికేషన్ బై యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ హోల్డర్స్ రేషియోస్, క్రెడిటార్స్ రేషియోస్, మేనేజ్మెంట్ రేషియోస్ అండ్ ఎక్సెట్రా. నిష్పత్తిని ఉపయోగించి వ్యక్తులను ఆధారంగా తీసుకుని నిష్పత్తిని వర్గీకరణ చేయవచ్చును. అటువంటప్పుడు దీన్నే మనం ఇక్కడ క్లాసిఫికేషన్ బై యూజర్స్ అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ హోల్డర్స్ రేషియోస్, వాటాదారుల నిష్పత్తులు, అలాగే క్రెడిటార్స్ నిష్పత్తి, రుణదాతల నిష్పత్తులు, అలాగే మేనేజ్మెంట్ రేషియోస్, మేనేజ్మెంట్ నిష్పత్తి, దీనికి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, క్లాసిఫికేషన్ బై ఫంక్షన్స్, విధుల ప్రాతిపదికగా వర్గీకరణ. ఇఫ్ ది క్లాసిఫికేషన్ ఈజ్ మేడ్ అకార్డింగ్ టు ది ఫంక్షన్స్ దట్ ఈజ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నీడ్స్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది క్లాసిఫికేషన్ బై ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, డెటార్స్ టర్నోవర్ రేషియో, ఇన్వెంటరీ రేషియోస్ అండ్ ఎక్సెట్రా.
విధుల ప్రాతిపదికగా వర్గీకరణ. అంటే ఏంటంటే నిష్పత్తులను ఆర్థిక మేనేజ్మెంట్ వారి అవసరాలకు అనుగుణంగా నిష్పత్తుల్ని వర్గీకరణ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వాటినే మనం క్లాసిఫికేషన్ బై ఫంక్షన్స్, విధుల ఆధారంగా వర్గీకరణ అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, ఇన్వెంటరీ నిష్పత్తి, అవన్నీ కూడా దీనికి ఉదాహరణల కింద చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్లాసిఫికేషన్ బై ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను ప్రాతిపదిక చేసుకుని నిష్పత్తి. ఆన్ దీస్ పర్పస్ బేసిస్ ఆఫ్ దైర్ ఇంపార్టెన్స్ రేషియోస్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ది ప్రైమరీ రేషియోస్ అండ్ సెకండరీ రేషియోస్. వీటిని ప్రాముఖ్యతను ఆధారంగా తీసుకుని నిష్పత్తుల్ని రెండు రకాల కింద విభజిస్తుంటారు. ఒకటి ప్రాథమిక నిష్పత్తులు, రెండోది ద్వితీయ నిష్పత్తులు అని అంటుంటారు. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ బై ది పర్పస్, ఉద్దేశ ప్రాతిపదికగా వర్గీకరణ. బేస్డ్ అపాన్ ది పర్పస్ ది రేషియోస్ కెన్ బి క్లాసిఫైడ్. ఆ ఉద్దేశపు ఆధారంగా నిష్పత్తుల్ని వర్గీకరణ అనేది చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, యాక్టివిటీ రేషియోస్, దీనికి ఉదాహరణ లాభ నిష్పత్తులు, అలాగే క్రియా నిష్పత్తులు, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాఫిటబిలిటీ రేషియోస్, లాభ నిష్పత్తులు. ప్రాఫిట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ప్రాఫిటబిలిటీ ఈజ్ వ్యూడ్ యాజ్ ది నెట్ రిజల్ట్ ఆఫ్ ది పాలసీస్ ఫాలోడ్ అండ్ డెసిషన్స్ టేకన్ బై ది బిజినెస్ యూనిట్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. నిర్ణీత కాలంలో సంపాదించిన మొత్తం రాబడిను మరియు వ్యయాలకి మధ్య గల తేడాన్ని లాభమని చెప్తుంటాం. వ్యాపార సంస్థలో తీసుకోబడిన అనేక నిర్ణయాలకు మరియు సంస్థ అనుసరించిన విధానాలని నికర ఫలితాన్ని రాబరూపంలో చూపించవచ్చు. జనరల్లీ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఐదర్ ఇన్ ది రిలేషన్ టు టర్నోవర్ దట్ ఈజ్ సేల్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్. ది ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టు టూ కేటగిరీస్. సాధారణంగా లాభ నిష్పత్తులు అనేవి అమ్మకాలపై టర్నోవర్ లేదా పెట్టుబడి, ఈ రెండింటి మీద కూడా లెక్కిస్తుంటారు. లాభ నిష్పత్తులు అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, సెకండ్ వన్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. అంటే సాధారణ లాభ నిష్పత్తులు, సెకండ్ వన్ మొత్తముపై లాభ నిష్పత్తులు. జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, సాధారణ లాభ నిష్పత్తులు. ది ఫాలోయింగ్ ఆర్ ది స్టడీస్ యాజ్ జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. జనరల్ ప్రాఫిటబిలిటీ, సాధారణ ప్రాఫిటబిలిటీ నిష్పత్తులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి. రెండోది ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నిర్వహణ లాభ నిష్పత్తి. మూడోది ఎక్స్పెన్సెస్ రేషియో, ఖర్చు నిష్పత్తి. ఫోర్త్ వన్ నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. నెక్స్ట్ది ప్రాఫిట్ ఆర్ టేకెన్ యాజ్ ది మెజర్మెంట్ ఆఫ్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బిజినెస్ యూనిట్. ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ది ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ కెన్ బి గ్రూప్డ్ యాజ్ ది రిటర్న్ ఆన్ క్యాపిటల్ రేషియోస్ అండ్ ది ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. ఇక్కడ ప్రాఫిట్స్ ఆర్ టేకెన్ యాజ్ ది మెజర్మెంట్ ఆఫ్ ది ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ యర్ బిజినెస్ యూనిట్. మొత్తము సంస్థ యొక్క యూనిట్ని, దాని యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని కూడాను ఈ ప్రాఫిట్స్ అనేవి లెక్కిస్తూ ఉంటారు. ది ఇంపార్టెంట్ ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. దీంట్లో మనకు ఉన్నటువంటి లాభదాయకమైన నిష్పత్తులు ఏమిటి అంటే ది ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టు టూ. ఇవి రెండు రకాల కింద ఉంటాయి. ఫస్ట్ ది రిటర్న్ ఆన్ క్యాపిటల్ రేషియోస్, రెండోది ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, పెట్టుబడి నిష్పత్తులని కూడా అంటుంటారు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ రేషియోస్ అండర్ దిస్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఆర్ కంప్యూటెడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ రేషియోస్లో మనకి రెండు ఉంటాయి, రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ రేషియోస్, వాటాదారుల యొక్క తిరిగి వచ్చేటువంటి పెట్టుబడి రేషియోస్, రెండోది రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ రేషియోస్. ఓకే, నెక్స్ట్ వన్, దీస్ రేషియోస్ ఆర్ యూజ్ఫుల్ టు ది మేనేజ్మెంట్ ఇన్ నోయింగ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫర్మ్. ఇది సంస్థ యొక్క లాభదాయకత లేదా సంస్థ యొక్క సామర్థ్యము ఏ విధంగా ఉన్నది అని మేనేజ్మెంట్ వారు తెలుసుకునేందుకు ఈ రేషియోస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, పెట్టుబడి నిష్పత్తులు. అండర్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఆర్ కంప్యూటెడ్. దీనిలో ఉన్నటువంటివి ఈ విధంగా ఉన్నాయి, ఎర్నింగ్ పర్ రేషియో, రెండోది డివిడెండ్ పర్ రేషియో, థర్డ్ది ప్రైజ్ ఎర్నింగ్ పర్ రేషియో, నెక్స్ట్ వన్ డివిడెండ్ ఈల్డ్ రేషియో, నెక్స్ట్ వన్ ఎర్నింగ్ ఈల్డ్ రేషియో, నెక్స్ట్ వన్ కవరేజ్ రేషియోస్.
to judge the ability of the enterprise in terms of its earnings, coverage ratios are calculated. The following are the important coverage ratios. సంస్థ యొక్క ఆర్జన శక్తి తెలుసుకునేందుకు రక్షణ నిష్పత్తులు అనేవి లెక్కిస్తుంటారు. రక్షణ నిష్పత్తుల్లో ముఖ్యమైనవి ఇవి. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, వడ్డీ రక్షణ నిష్పత్తి. సెకండ్ వన్, డివిడెంట్ కవరేజ్ రేషియో, డివిడెంట్ రక్షణ నిష్పత్తి. నెక్స్ట్ వన్, టోటల్ కవరేజ్ రేషియో, మొత్తము రక్షణ నిష్పత్తి. నెక్స్ట్ వన్, యాక్టివిటీ రేషియోస్, క్రియా నిష్పత్తులు. యాక్టివిటీ రేషియోస్ మెజర్స్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ బిజినెస్ ఇన్ యూటిలైజింగ్ ఇట్స్ అసెట్స్. దీస్ రేషియోస్ మెజర్స్ ది స్పీడ్ విత్ విచ్ ది అసెట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ది సేల్స్ అండ్ యాజ్ సచ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ టర్న్ ఓవర్ రేషియోస్. దీస్ రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ విత్ ది రిఫరెన్స్ టు సేల్స్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ టు సేల్స్, డెటార్స్ టు సేల్స్, ఎక్సెట్రా. దీస్ రేషియోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ రేషియోస్ ఆర్ టర్న్ ఓవర్ రేషియోస్ ఆర్ వెలాసిటీ రేషియోస్. జనరల్లీ దీస్ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6 times, 8 times and etc. The following are the important activity ratios. First one, stock turnover ratios, debtors turnover ratios, creditors turnover ratios, assets turnover ratio and capital turnover ratios. యజమానులు మరియు రుణదాతల నుండి సేకరించిన డబ్బును వ్యాపార సంస్థ వివిధ ఆస్తులను కొనుగోలు చేసి సరుకులు అమ్మకాల ద్వారా లాభాలు అనేవి సంపాదిస్తుంటుంది. క్రియా నిష్పత్తులు వ్యాపార సంస్థలోని ఆస్తుల వినియోగంలో సామర్థ్యాన్ని అనేది లెక్కిస్తూ ఉంటాయి. ఈ నిష్పత్తులు ఏ వేగంతో ఆస్తుల్ని అమ్మకాలానికి మార్చాలి అనే దాన్ని ఇది తెలియజేస్తుంటుంది. అందుచేత ఈ నిష్పత్తుల్ని టర్నోవర్ నిష్పత్తులు అని కూడా అంటుంటారు. ఈ నిష్పత్తుల్ని అమ్మకాలతో గల సంబంధాన్ని లెక్కిస్తుంటారు. అంటే అమ్మకాలకి అమ్మిన సరుకులు వ్యయానికి ఉన్న నిష్పత్తి, అదేవిధంగా అమ్మకాలకి రుణగ్రస్తులకు ఉన్నటువంటి నిష్పత్తి, వీటిని లెక్కించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఈ నిష్పత్తులు అనేవి వాటి యొక్క పనితీరును లేదా టర్నోవర్ నిష్పత్తులు ద్వారా ఇవి తెలియజేస్తుంటాయి. కాబట్టి వీటిని టర్నోవర్ నిష్పత్తి లేదా చలన నిష్పత్తులు అని కూడా వీటిని అంటుంటారు. సాధారణంగా ఈ నిష్పత్తుల్ని పర్యాయాల్లో చెప్తుంటారు. టైమ్స్ అంటే ఏంటి? పర్యాయాల్లో వీటిని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 times అంటే ఏంటి? 6 పర్యాయములు. అలాగే 8 times అన్నా అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? 8 పర్యాయములు అని అంటుంటాం అన్నమాట. ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ రేషియోస్. వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైనవి ఏంటి అంటే కనుక, స్టాక్ టర్నోవర్ రేషియో, సరుకు టర్నోవర్ నిష్పత్తి, డెటార్స్ టర్నోవర్ రేషియో, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, అలాగే క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో, రుణదాతల టర్నోవర్ నిష్పత్తి, అలాగే ఎస్ఎస్ టర్నోవర్ రేషియో, ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి, అలాగే క్యాపిటల్ టర్నోవర్ రేషియో, మూలధన టర్నోవర్ నిష్పత్తి అని అంటుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ రేషియోస్, ఆర్థిక నిష్పత్తులు. షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ ఆర్ లిక్విడిటీ రేషియోస్, స్వల్పకాలిక పరిస్థితి నిష్పత్తులు లేదా ద్రవ్య నిష్పత్తులు అని అంటుంటాం. ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ జడ్జ్డ్ ఫ్రమ్ ఏ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇన్ ది లాంగ్ టర్మ్ సాల్వెన్సీ ఈజ్ టెస్టెడ్ అండ్ ఇన్ ది షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఈజ్ టెస్టెడ్ Solvency means the ability of an enterprise to meet its obligations, that is liabilities. Liquidity means the firm's ability to meet its short-term obligations. Liquidity is also viewed as the short-term solvency. To test the liquidity, current assets and current liabilities are considered. The following are the important liquidity ratios. Current ratios, quick ratios or acid test ratios, absolute liquid ratios. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి నిర్ణయించడానికి దీర్ఘకాలిక పరిస్థితులను మరియు స్వల్పకాలిక పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పరిస్థితుల్లో పటిష్టత మరియు స్వల్పకాలికల్లో ద్రవ్యత్వాన్ని పరిశీలిస్తుంటారు. అంటే ఇక్కడ దీర్ఘకాలంలో మనం సాల్వెన్సీ మీన్స్ పటిష్టత, అలాగే స్వల్పకాలం ఏంటంటే లిక్విడిటీ మీన్స్ ద్రవ్యత. ఓకే, ఈ ద్రవ్యత్వాన్ని కూడా దీన్ని లెక్కిస్తుంటారు. సాల్వెన్సీ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజెస్ టు మీట్ ఇట్స్ ఆబ్లిగేషన్, దట్ ఈస్ లైబిలిటీస్. పటిష్టత అనగా వ్యాపార సంస్థ తన రుణ బాధ్యతను చెల్లించే శక్తిని కలిగి ఉండటము అని అర్థం. లిక్విడిటీ మీన్స్ ది ఫార్మ్స్ ఎబిలిటీ టు మీట్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్,
షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్. ద్రవ్యత అంటే సంస్థ తన స్వల్పకాలిక రుణ బాధ్యతను చెల్లించే శక్తిని కలిగి ఉండుట అని అంటుంటారు. లిక్విడిటీ ఈజ్ ఆల్సో వ్యూడ్ యాజ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ. ద్రవ్యత్వం అనేది స్వల్పకాలిక పరిస్థితిని కొలవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. టు టెస్ట్ ది లిక్విడిటీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్ ఆర్ కన్సిడర్డ్. ద్రవ్యశక్తిని తెలుసుకునేందుకు గాను ప్రస్తుత ఆస్తుల్ని ప్రస్తుత అప్పుల్ని పరిశీలించవలసి ఉంటుంటుంది. ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ లిక్విడిటీ రేషియోస్. ఇవి ఈ లిక్విడిటీ రేషియోస్ ద్రవ్యత్వ నిష్పత్తుల్లో ఈ కిందివి ముఖ్యమైనవి. ఫస్ట్ వన్ కరెంట్ రేషియోస్ ప్రస్తుత నిష్పత్తి, సెకండ్ వన్ క్విక్ రేషియోస్ లేదా యాసిడ్ టెస్ట్ రేషియోస్ శీఘ్ర నిష్పత్తి, దీన్నే ఆమ్ల నిష్పత్తి అని కూడా అంటుంటారు. అలాగే నెక్స్ట్ది అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోస్ అతి శీఘ్ర నిష్పత్తి అని కూడా అంటుంటారు. నెక్స్ట్ వన్ వైల్ క్యాలిక్యులేటింగ్ దీస్ రేషియోస్ దీని డినామినేటర్ ఈజ్ టేకెన్ యాజ్ వన్. ఇక్కడ మనకి ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని భాగహారంలో ఒకటి కింద తీసుకోవాల్సి ఉంటుంది. భాగహారంలో కింద దాన్ని దీన్ని ఒకటి కింద తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ రేషియోస్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ ఆర్థిక నిష్పత్తులు దీర్ఘకాలిక పటిష్టత నిష్పత్తులు. ఇన్ ఆర్డర్ టు రన్ అండ్ మేనేజ్ ఎనీ బిజినెస్ యూనిట్ మనీ ఈజ్ నీడెడ్. ఏదైనా ఒక రకమైన సంస్థని లేదా వ్యాపారాన్ని నిర్వహించాలి అంటే కనుక దానికి ద్రవ్యం అనేది అత్యంత అవసరం. ద నీడెడ్ ఫండ్స్ మే బి రైజ్డ్ ఎయిదర్ ఫ్రమ్ ది ఓనర్స్ దట్ ఈజ్ షేర్ హోల్డర్స్ ఆర్ ఫ్రమ్ ది క్రెడిటర్స్ లైక్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ లోన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అలాంటి చోట మనకు కనుక మనకి ఆ ఫండ్స్ కనుక కావాలి అంటే అటువంటి సందర్భంలో షేర్ హోల్డర్స్ లేదా వాటాదారులు మూలధన రూపంలో తీసుకొస్తూ ఉంటారు లేదా రుణదాతల దగ్గర నుంచి వాళ్ళకి డిబెంచర్ని జారీ చేయటం ద్వారా లేదా లోన్స్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకోవటం, ఈ విధంగా మూలధనం అనేది సమకూర్చుకుంటూ ఉంటుంటారు. ది షార్ట్ టర్మ్ సాల్వెన్సీ ఆఫ్ ఎ ఫర్మ్ ఇండికేట్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ పొజిషన్ అండ్ ది లాంగ్ టర్మ్ సాల్వెన్సీ టెల్స్ అబౌట్ ది సెక్యూరిటీ ఆఫ్ ద ఫండ్స్. ఇది స్వల్పకాలికమైనటువంటి ద్రవ్యత్వం అనేది అక్కడ దాని ఏ విధంగా దాని యొక్క ఇంట్రెస్ట్ ఆసక్తి ఏ విధంగా కలిగి ఉన్నది అనేది తెలియజేస్తుంటుంది. అదే దీర్ఘకాలికమైన పటిష్టత అనేది ఆ ద్రవ్యత్వానికి ఏ విధమైన రక్షణ ఉన్నది అని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ రేషియోస్ టు డిటర్మైన్ ది సాల్వెన్సీ ఆఫ్ ది బిజినెస్. ఈ దీనిలో మనకి ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ దిగువ నిష్పత్తులు అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంటారు. ఫస్ట్ వన్ డెప్ట్ ఈక్విటీ రేషియో రుణ ఈక్విటీ నిష్పత్తి. నెక్స్ట్ వన్ యాజమాన్యపు నిష్పత్తి ప్రొప్రైటరీ రేషియో మీన్స్ యాజమాన్యపు నిష్పత్తి. నెక్స్ట్ వన్ సాల్వెన్సీ రేషియోస్ పటిష్టత నిష్పత్తి. నెక్స్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్ టు నెట్ వర్త్ రేషియోస్ స్థిరాస్తులకు నికర విలువ నిష్పత్తి. నెక్స్ట్ వన్ క్యాపిటల్ గేరింగ్ రేషియోస్ మూలధన లెవరేజ్ రేషియోస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్. నిష్పత్తుల యొక్క వర్గీకరణ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తారు లేదా ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క షార్ట్ నోట్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, దీంతో మనకి థియరీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్.